మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మా బ్రతుకు దినాల్లో ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. అందును బట్టి తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము తండ్రి ఈ సమయంలో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. ఈ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. అందరూ కూడా అమ్మా దయచేసి ఎవ్వరూ మాట్లాడొద్దు, కొద్ది నిమిషాలు మీ సమయం మొత్తం కూడా మీ మనస్సు మీ ఆలోచన అంతా కూడా వేరే వాటి మీద కాకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద ఉంచండి, ఓకేనా? మంచిగా ఓకే, ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి చదువుదాం. యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అని ఉందండి. అమ్మా అర్థమైంది కదా ఈ మాట? మీరు చాలాసార్లు చదివి ఉంటారు ఆదికాండం ప్రారంభంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. ఏమా మరలా చదువుతారు ఒకసారి, జాగ్రత్తగా వినండి. ఏమా ఎవరు? యాకోబు బయర్షెబా నుండి బయలుదేరారంట. ఎక్కడి నుంచి బయలుదేరారు అందరు చెప్పండి? బయర్షెబా నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే హారాను వైపుకు వెళ్తున్నారు. అమ్మా ఎక్కడికి అనంటే సిరియా అనేటటువంటి దేశంలోనికి వెళ్ళాలి ప్లాను మనోడిది. హారాను వైపుకు వెళ్ళిపోతావు అన్నాడు. బయర్షెబాలో నుండి బయలుదేరాడు. ఎవరు బయలుదేరారు? యాకోబు గారు బయలుదేరారు. బయలుదేరినప్పుడు మరి అప్పట్లో ట్రైన్స్ ఇవన్నీ లేవుగా, ఏమా బస్సులు కానీ కార్లు కానీ ఇవన్నీ ఏమి లేవు కదా. మా మనోడు ఎలా వెళ్ళాలి? నడకనే వెళ్ళాలి, కాలి నడకనే వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు ఏమైతుంది అనంటే బయర్షెబా నుండి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నారు? హారాను వైపుకు వెళ్తున్నారు. అమ్మా హారాను వైపుకు వెళ్తున్నారు. ఈలోగా వచ్చేసరికి అతని జర్నీలోని అతనికి పొద్దుగొగింది, చీకటి పడిపోయింది. చీకటి పడినప్పుడు కామన్గా మనం ఏం చేస్తాం? చీకటి పడుతుందని తెలిసింది అనుకోండి మనం ఏం చేస్తాం కామన్గా? అమ్మా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అంటుంటాం. కానీ మన వాడికి తెలిసిన వాళ్ళు లేరు అప్పుడు. ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ మార్గంలో ఉన్నటువంటి ఊర్లలోని యాకోబు గారికి తెలిసిన వ్యక్తులు ఎవరూ లేరు. కాబట్టి ఆ దారిలో వెళ్లాల్సి వస్తుంది. వెళుతూ ఉన్నప్పుడు ఒక ఓపెన్ ప్లేస్ కనపడింది. ఏమా అంతా కూడా ఎలా ఉంది? మొత్తం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంట, ఒక చోట చేరి పొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అని ఉందండి. పొద్దు గుంకింది, జర్నీ చేయడానికి లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఏం చేశాడు? ఏదో ఒక ప్లేస్ చూసుకున్నాడు. ఇదేదో ప్లేస్ బాగుంది కదా అని అనుకున్నాడు. ఓకేలే మరి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ పక్కేసుకొని పడుకుందాంలే అని అనుకున్నాడు. ఏమంటే ఓపెన్ ప్లేస్ అండి. ఏమంటే అదే ఈ రోజులలో పడుకుంటూరుకుంటారా? అమ్మా చంపారు. కానీ ఆ రోజులలో చూడండి ఎంత మంచిగా ఉందో ప్రపంచం. ఆ రోజు చక్కగా అలా వెళ్తూ ఉన్నాడు, ఒక చోటు చూసుకున్నాడు. చూసుకొని ఒక ప్లేస్ దగ్గరకు వెళ్ళి ఏం చేశాడు, రాత్రి అయిపోయింది ఇక్కడ ఈరోజు ఉందామని అనుకున్నాడు. నిద్రపోవాలి. నిద్రపోవాలంటే మనకేం కావాలి? తలగడ కావాలి, దిండు కావాలి, అమ్మా పిల్లో కావాలి. పిల్లోస్ లేవు మరి అక్కడ. ఆ రోజులలో రెస్టారెంట్లు లాడ్జ్లు రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? తన దగ్గర ఏముందో అది తిన్నాడు. తిన్న తర్వాత ఏం చేయాలి? నిద్రపోవాలి. ఇప్పుడు నిద్రపోవాలంటే తలగడ కావాలి. తలగడ కావాలి, అటు ఇటు చూశాడు, ఆ రాయి దొరికింది. ఆ రాయిని తీసి ఏం చేశాడు? తలగడగా చేసుకున్నాడు, నిద్రపోయాడండి. నిద్రపోయిన తర్వాత కామన్గా మనకేమంటాయి? మనకేమొస్తాయి? కొన్ని డ్రీమ్స్ వస్తాయి, కళ్ళు వస్తుంటుంటాయి. ఏమా అలానే యాకోబు గారికి కూడా ఒక కళ వచ్చేసింది. ఆ కళ ఏంటో విచిత్రమైన కళ చూడండి. ఇప్పుడు అప్పుడు అతడు ఒక కళగనెను అని ఉందండి. అమ్మా అమ్మా మీరు కళ్ళలు ఎప్పుడన్నా కన్నారా? ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా? అమ్మా కామన్గా మనం మర్చిపోతుంటుంటాం. యాకోబు కన్న కళను దేవుడు జీవగ్రంథంలో రాయించారు అని అంటే ఈ కళకు చాలా అర్థం ఉండి ఉండాలి. మొదటిది అమ్మా అవునా కదా, ఈ కళకు చాలా అర్థం ఉండి ఉండాలి. రెండోది యాకోబు కళ వస్తే మనకేంటండి, అది కూడా మనం ఆలోచించాలి.
యాకోబు గారి కలకి మనకేమైనా సంబంధం ఉందా? ఇది మనం ఆలోచించుకోవాలి. మూడోది, ఈ కళ అసలు ఏం చెబుతున్నారో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దామండి. అప్పుడు అతడు ఒక కళగా నేను అందులో ఒక నిచ్చెన అమ్మా బాగా బాగా విన్నారు. నిచ్చెన తెలుసుగా మీకు, ఎప్పుడన్నా వాడారా మీరు? ఎప్పుడన్నా పడ్డారా దాని మీద నుంచి? పడలేదుగా, వెరీ గుడ్. అమ్మా పడకుండా చూసుకోవాలి నిచ్చెన. ఎప్పుడు కూడా పడ్డారంటే మాత్రం గ్యారంటీగా వెన్నుపో సిరిగిపోద్ది. నిచ్చెన జాగ్రత్తగా ఎక్కటో నేర్చుకోవాలి. నిచ్చెన అమ్మా జాగ్రత్తగా దాని ఉపయోగం తెలిసి ఉండాలి. నిచ్చెనను మనం కామన్గా ఎందుకు కొడుతుంటాం? ఇక్కడ మన పిల్లగాళ్ళు వాడుంటారు, ఇక్కడ దేనికి వాడుంటారు? పెయింటే ఒక ఉపయోగానికి వాడుతూ ఉంటుంటారు అమ్మా, పైగా ఎక్కడానికి ఉపయోగిస్తూ ఉంటుంటాం. అలాగనే ఒక నిచ్చెన కనపడిందంట అమ్మ. భూమి మీద మనం ఎన్నో నిచ్చెనలు చూసాం. అప్పుడప్పుడు మనకి మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొన్ని నిచ్చెనలు చూపిస్తూ ఉంటుంటారు. ఆ రోడ్డు పక్కన కనుక లైట్లు ఎక్కేటప్పుడు లైట్లు రిపేర్ చేయాలంటే ఏం చేస్తారు? పెద్ద నిచ్చెనలు ఉంటాయి. మన ఇళ్లలో చూసే నిచ్చెన కంటే ఈ నిచ్చెనలు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి. కానీ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేటటువంటి ఒక నిచ్చెనను దేవుడు ఇక్కడ చూపిస్తున్నారండి. అందులో ఒక నిచ్చెన ఎక్కడ నిలబడిందంటమ్మా? భూమి మీద నిలబడి ఉండెను అని ఉందండి. మరలా చదవండి ఆ మాట, ఎంత బాగుందో. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఏదన్నా కనుక పాత లేదా పాడుబడ్డ బావులు చూసారా? ఎప్పుడన్నా పాడుబడ్డ గోతులు చూసారా? చూసారా? అందులో కనుక ఏదన్నా మన కుక్కపిల్ల పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం అమ్మా? తాడుతోనన్నా దిగాలి. లేకపోతే ఈజీ కన్వీనియంట్ మార్గం ఏంటిది? ఒక నిచ్చెన వేసామనుకోండి, నిచ్చెన పైనుండి దించుతాం, కరెక్ట్ కదమ్మా? పైనుండి దించుతాం. పైనుండి దించినప్పుడు ఆ నిచ్చెన ఎక్కడ నిలబెడతాం? గోతి లోపల నిలబెడతాం. నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారు? పైనుండి ఒక వ్యక్తి ఆ నిచ్చెన మీద అలా దిగుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేనికోసం వెళ్తున్నారు? తనకిష్టమైనటువంటి ఒక పెట్ కింద ఉంది కాబట్టి దానికోసం వెళ్ళి దాన్ని మరలా చేతబట్టుకొని అదే నిచ్చెన గుండా ఎక్కి దాన్ని ప్రమాదంలో నుండి తప్పిస్తూ ఉంటుంటాం. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఒకవేళ పాంపిల్ల ఉందనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? నిచ్చెన ఎత్తారా? ఏమా నిచ్చెన వేస్తారా? లోపల ఇంకేమైనా సరే తేళ్ళు ఉన్నాయనుకోండి, నిచ్చెన వేస్తామా? నిచ్చెన దేనికి వేస్తాం అమ్మా? మనకు ప్రియమైన వాటి కోసం మాత్రమే నిచ్చెన వేస్తాం. పైనుండి నిచ్చెనను దించి దాని దగ్గరకు అదే నిచ్చెన గుండా ఒక వ్యక్తి వచ్చి దాన్ని చేతబట్టుకొని మరలా తిరిగి పైకెక్కి సురక్షితమైనటువంటి ప్రదేశంలోనికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరారు ఎవరు? యాకోబు గారు బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? హారాను వైపుకి వెళ్తున్నారు. పొద్దుగుంకింది, ఒక చోట పడుకున్నారు. తలగడగా ఏం చేశారు? ఒక రాతిని తలగడగా చేసుకున్నారు. నిద్రపోయారు, కలగంటున్నారు. ఆ కలలో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన ఎక్కడి నుంచి అంట? భూమి మీద నిలపబడి ఉండెను అని ఉందండి. దీని హైట్ ఎలా ఉంది అని అంటే, ప్రియమైన వారలారు, ఇంకా దాని కొన ఆకాశమునంటెను అని ఉందండి. అమ్మా ఎలా ఉందంట? వండర్ఫుల్ కదండి. ఎంత పెద్ద నిచ్చెన ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. దాని కొన ఎక్కడికి ఉందంట? ఆకాశమును అంటెను అని ఉందంట. ఆకాశం అనగలోనే మనం లిమిట్స్ కేవలం మనం చూసే ఆకాశం గురించి కాదు చెప్పట్లేదు దేవుడు. ఎందుకనంటే దాని తర్వాత ఇంకొక వచనం చెబుతున్నారు, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి అని అనుందండి. ఆ నిచ్చెన ఇకపోతే చెప్పండి, నిచ్చెన లేకపోతే ఎక్కడ ఉంది? ఎక్కడ జరిగిద్దా? నిచ్చెన వచ్చింది కదా. ఇప్పుడు నిచ్చెన ఎక్కడి నుంచి నిలపబడి ఉండొచ్చు? ఆకాశం నుండి నిలపబడింది. మొదటిది ఆకాశం నుండి నిలపబడింది. ఎక్కడ నిలపబడింది? భూమి మీద నిలపబడింది. అలా నిలపబడటం వలన ఒక కొన, దానికి ఎన్ని ఉంటాయి? రెండు కొనలు ఉంటాయి కదమ్మా. ఒక కొన ఎక్కడ ఉంటుంది? ఆకాశాన్ని టచ్ అవుతుంది. ఇంకొక కొన ఎక్కడ టచ్ అవుతుంది? భూమి మీద టచ్ అయిపోతుంది. బాగుంది, అర్థమైంది కదా? పిక్చర్ మొత్తం అర్థమవుతుంది కదా మీకు. అలా అలా ఊహించుకోండి ఎలా ఉండుంటుందో. నిచ్చెన ఆకాశము నుండి దించబడింది. అది ఎక్కడ నిలబడింది? భూమి మీద నిలబడింది. దాని కొన ఒక ఒక కార్నర్, ఒక టచ్, ఒక ఎడ్జ్ అనేది ఎక్కడుంది? భూమిని టచ్ అవుతూ ఉంటే మరొక కొన ఎక్కడుంది? ఆకాశాన్ని అంటుతుంది. ఆకాశాన్ని అంటుతూ ఉండటం వల్ల ఆ ఎడ్జ్ నుంచి, ఆ కొన నుండి దేవదూతలు ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఉన్నారండి. దేవదూతలు ఎక్కడుంటారు?
ఈ భూమి ఏది పైన ఉన్న మేఘాల మీద ఉంటారా? ఎక్కడ ఉండి ఉంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. అంటే దేవుడు ఉండే పరమాకాశానికి ఈ నిచ్చెన ఎక్కడకుంది? ఈ నిచ్చెన మనం అనుకున్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి మనం చూసే ఈ ఆకాశం గురించి కాదు, కానీ దేవుడు ఉన్న పరమాకాశాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. పైగా ఎక్కుచూ దిగుచుండ్రి అని ఉంది కదా, ఇంకేమంటున్నారు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దానికి పైగా నిలిచి యాకోబు గారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ దానికి పైగా ఇప్పుడు ఎవరున్నారంట? దానికి పైగా యెహోవా ఉండి ఏమంటున్నారు? దానికి పైగా నిలిచి మాట్లాడుతున్నారండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు దేవుడును, ఇస్సాకుకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను. సంతానము ఎలా ఉంటుందంట, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు అని అన్నారండి. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యాకోబుతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అంతా కూడా కరెక్ట్గా అర్థమైంది కదమ్మా. మళ్ళీ ఒకసారి చెబుతాను, ఎక్కడి నుంచి బయలుదేరారు యాకోబు? బెయేర్షెబా నుండి బయలుదేరారు. హారాన్ వైపుకు వెళుతున్నారు. చీకట పడిపోయింది. ఒకచోట పడుకున్నారు. తలగడగా రాతిని తలగడగా చేసుకున్నారు. నిద్రపోయారు. కళ్ళు వచ్చేసింది. కళ్ళు ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన ఎలా ఉంది? అది ఆకాశం నుండి భూమి మీద నిలపబడింది. దాని కొనేమో ఆకాశానికి అంటుతూ ఉంది. అప్పటి నుంచి దేవదూతలు ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసరికి ఈ నిచ్చెన పైగా, దానికి పైగా ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలవబడి యాకోబుతో ఏమంటున్నారు? నాయనా యాకోబు, డోంట్ వరీ, ఇక్కడ ఎక్కడో ఉన్నావు కదా, నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఇదిగో నేను నీకు తండ్రి అయినటువంటి, నీ పితరుడైనటువంటి అబ్రహాముకు నేనే దేవుడును, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకుకు కూడా నేనే దేవుడును. ఏ స్థలంలోనైతే నువ్వు పడుకొని ఉన్నావో ఆ స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ దేశం మొత్తం నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ సంతానాన్ని ఇక్కడ నేను అభివృద్ధి చెందిస్తాను. నీ సంతానం ఎలా ఉంటుంది? తూర్పు తట్టుకి, పడమర తట్టుకి, ఉత్తరం, దక్షిణం, అన్ని దిక్కుల, ఏమంటే భూమి యొక్క నలుదిక్కుల కూడా నువ్వు వ్యాప్తి చెందుతావు, అభివృద్ధి పొందుతావు అని అన్నారండి. ఇప్పటి వరకు కూడా బాగుంది. ఏమంటే యాకోబుని ఎవరినో దీవిస్తే మనకేందండి ఒరిగేది? అమ్మా, అవునా కదా? యాకోబుకేదో, యాకోబు గురించి కాదు కానీ ప్రేమైన వారాల ఈ కళ ఎవరి మూలంగా వచ్చింటుంది? కళలో, అమ్మా, కళలో చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. మనకి కూడా కొన్ని కళలు వస్తూ ఉంటుంటాయి. వచ్చినాయా మీకు? కొన్ని చెడ్డ కళలు వస్తూ ఉంటుంటాయి. ఏమంటే కొన్ని చెడ్డ కళలు వస్తూ ఉంటుంటాయి, కొన్ని మంచి కళలో వస్తూ ఉంటుంటాయి. కొన్ని కళలో నైట్ థ్రిల్ అవుతాం కానీ ఉదయంకి వచ్చేసరికి మర్చిపోతాం, అవునా కదా? కరెక్టా కదా? కొన్ని కళలో, కానీ ఈ కళ ఎవరి మూలంగా వచ్చేసింది అని అంటే ఈ కళ ఖచ్చితంగా దేవుని మూలంగా వచ్చింది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి. ఎవరికి వచ్చింది కళ? యాకోబు కళ వచ్చేసింది. ఇప్పుడు ఈ కళలోని 2021 ఫిబ్రవరి చివరి దినాన ఇప్పుడు నా ముందు కూర్చున్నటువంటి మీ గురించి, నా గురించి దేవుడు ఆ రోజు కళలో యాకోబుకు చెప్పాడంటే మీరు నమ్ముతారా? అమ్మా, మన గురించి ఆ రోజు యాకోబుతో మాట్లాడుతున్నాడండి దేవుడు. అందుకోసమే ఈ కళ గురించి మనం నేర్చుకోవాలి ప్రేమైన వారిలా. ఈ నిత్యం ఏంటో మనకు తెలియాలండి. ఎందుకు నిలపబడిందో మనకు అర్థం కావాలి. ఈ కళ యొక్క అర్థం ఏంటో తెలియాలి. ఆ రోజు యాకోబు కళలోని నీ గురించి, నా గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నారండి. చూడండి తర్వాత వచ్చిన భూమి యొక్క వంశములన్నీ, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని అన్నాడండి. మనల్ని ఆశీర్వదిస్తానన్నాడా, ఆశీర్వదించనన్నాడా? భూమి యొక్క సమస్త వంశములు అని అంటే మనం భూమి మీద ఉన్నామా లేకపోతే వేరే గ్రహం మీద ఉన్నామా? భూమి మీద ఉన్న వాళ్ళమే మనం కూడా. భూమి మీద వంశాలలోని మనం ఒక వంశానికి సంబంధించిన వారు. మన గురించి దేవుడు ఆ రోజు ఏమంటున్నాడు? నీ మూలంగా, ఆ కళ్ళలో చెబుతున్నాడండి, నీ మూలంగాను నీ సంతానము మూలముగాను. తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి కరెక్ట్గా అక్షరాలు చూడండి. మళ్ళా నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఏం ఆశీర్వదింపబడును? భూమి యొక్క సమస్త వంశములు అని అన్నారండి. ఇప్పుడు మీకు ఏం ఆశీర్వాదం కావాలి? అందరి చేతులు ఎత్తున్నావు సార్. ఏం కావాలా? ఏమిస్తే బెస్ట్ మనకి? అమ్మా, ఏమిస్తే బెస్ట్ చెప్పండి. పర్లేదు చెప్పండి, మొహమాటం వద్దు.
అప్పులు ఎక్కువైనాయి కాబట్టి అప్పులు తీరితే బెస్టా, లేకపోతే ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇస్తే బెస్టా, కారు లేదు కాబట్టి కారు ఇస్తే బెస్టా, ఇవన్నీ ఉంటాయి పోతాయి అవునా కదమ్మా. కానీ ఎప్పుడు కూడా అసలు ఈ కష్టం కానీ నష్టం కానీ ఎప్పుడు సంతోషంగా ఉండి అసలు సావు అనేటటువంటిదే లేనటువంటి ఒక గొప్ప జీవితం నీకు ఇచ్చాడు అనుకోండి, ఈరోజు ఉన్నాం మనం, ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నాం అవునా, గట్టిగా తింటే నైట్ నిద్ర పట్టదు అవునా, ఒకరు తినకపోయినా నిద్ర పట్టదు. ఈరోజు మనం పని చేస్తూ ఉంటుంటాం వచ్చే నెలలో ఎట్లా అనేది ఇప్పుడే ఆలోచన చేస్తాం. ఈ భూమి మీద చూసారా ఏమి సంపాదించినా ఇబ్బందులే, ఏమి సంపాదించకపోయినా ఇబ్బందులే అవునా కదా. ఈ భూమి మీద దుఃఖపడినటువంటి నరుడు లేడు, సంతోషపడినటువంటి నరుడు లేడు, ఈ రెండు కూడా కలిసిపోయాను ఇక్కడ. అమ్మా పేదవాడైనా సంతోషపడతాడు కొన్నిసార్లు, ధనవంతుడైనా కొన్నిసార్లు ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఈ లోకం అనేది శాశ్వతం కాదు. మనకి ఏం కావాలి, ఈ కష్టాలు దుఃఖాలు లేనటువంటి మరొక లోకాన్ని కనుక ఇస్తే అదండి నిజమైనటువంటి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నారు, యాకోబుతో చెబుతున్నారు. ఎవరికి ఇస్తాడంట ఆశీర్వాదం, మనకిస్తారంట. ఇప్పుడు ఈ ఆశీర్వాదం కేవలం యాకోబుతోనే కాకుండా వాళ్ళ పితరుడైనటువంటి వాళ్ళ తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారితోనూ వాళ్ళ తండ్రి గారైనటువంటి అబ్రహాము గారితో కూడా ఈ మాటలు చెప్పారండి, మన గురించి చెప్పారు. ఒక మాట ముందుగా అబ్రహాము గారితో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం, మరలా ఇక్కడికి వచ్చేద్దామమ్మా. అబ్రహాము గారితో ఏమంటున్నారో ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి యెహోవా అంటున్నారు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అని ఆ రోజు అబ్రహాముతో అంటున్నారండి. అబ్రహామ బయలుదేరరా, ఒక దేశాన్ని నీకు ఇస్తున్నాను ఆయన, ఎందుకు ఇస్తున్నానో తెలుసా, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశాలను కూడా ఏం చేస్తున్నాను ఆశీర్వదిస్తాను, అందరిని ఆశీర్వదించడం కోసమే నిన్ను ఆ దేశంలో నుంచి నేను నిన్ను నడిపిస్తున్నాను అని అంటున్నారండి. ఆ మాట చూడండి తర్వాత వచ్చిన ఏమంటున్నా, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని అన్నారండి. ఇస్సాకు గారితో ఏమన్నా అన్నారా మరలా ఒకసారి చూద్దాము. 26వ అధ్యాయము ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి అబ్రహాము దినములలో వచ్చినటువంటి మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. ఆ సందర్భాలను చదువుతూ ఇక్కడ ఒక 4వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నారండి చూడండి, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు అని అన్నారండి. అమ్మా ఇది కేవలం క్రిస్టియన్స్ గురించి చెప్పిన మాట లేకపోతే అందరి గురించి చెప్పిన మాట, చాలామందికి అర్థం కాక బైబిల్ అంటే ఇది కేవలం మత గ్రంథం వేరే దేశాలది అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, భూమి యొక్క సమస్త జనములను అని అన్నాడు చూడండి, సమస్త జనులు నీ సంతానము వలన అని అన్నారండి. అమ్మా ఏమన్నారమ్మా, నీ సంతానము వలన ఆశీర్వదింపబడను. ఇప్పుడు మిమ్మల్ని అందరం మిమ్మల్ని అడుగుతాను, సంతానము అంటే అర్థం ఏంటిది, సంతానములు అంటే అర్థం ఏంటిది. ఇంకొక మాట మీకు అర్థం కావటం కోసం ఇంకొక సింపుల్గా చెబుతాను, నీ కొడుకు అని అంటే అర్థం ఏంటి, నీ కొడుకులు అని అంటే అర్థం ఏంటిది చెప్పండి. కొడుకు అని అంటే ఒక్కడి గురించి, నీ కొడుకులు అని అంటే అందరి గురించి, చాలామంది గురించి. వెరీ గుడ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అబ్రహామా నీ కొడుకు వలన, బాగా వింటున్నారు కదా, సంతానము అన్న దగ్గర ఏం పెట్టుకోవాలి, కొడుకు కుమారుడు అని అర్థం, నీ కుమారుడు వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును అని చెప్పారా లేకపోతే నీ సంతానముల వలన అని అన్నారా? సంతానము అని అన్నారు, అంటే ఒక్కడి వల్ల అన్నమాట. అమ్మా అంటే ఒక్కడి వలన ప్రపంచంలోని సమస్త జనులను ఆశీర్వదించడానికి దేవుడు ఏదో ప్లాన్లో ఉన్నాడు,
ఆ ప్లాన్ ఏదో మనకు అర్థం కావాలండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇంకొక మాట చెప్తాను మీకు. అయ్యా ఎమ్మెల్యే గారు, నీ కొడుకు వలన, నీ కుమారుడు వలన ఈ ఏరియా అంతా బాగుపడిందండి అని అంటే ఎంతమంది గురించి చెప్తున్నట్టు? ఒక్కడి గురించి చెప్తున్నట్టు. ఎమ్మెల్యే గారు, నీ కొడుకుల వలన ఈ ఏరియా అంతా బాగుపడింది అని అంటే అర్థమండి? చాలామంది ఆయనకి ఎంతమంది ఉంటే అంతమంది గురించి అన్నట్టు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారమ్మా అబ్రహాంతో? నీ సంతానము వలన, అంటే ఒక్కడ వలన. వంశావళిలో ఎవరో ఒక హీరో రాబోతున్నాడు, ఆ హీరో వలన ప్రపంచంలో ఉన్నటువంటి హీరో రంగంలోనే ఈ దరిద్రులతో పోల్చుకోబాకండి. అమ్మా ఏదో వీళ్ళేదో ఇది కాదు, రియల్ హీరో అంటే అర్థమేంటంటే ప్రాణాలను పెట్టి రక్తం చిందించి అది రియల్ హీరోయిజం అంటే. ఓకేనా? ఎదుటి వాళ్ళని రక్షించడం కోసం ప్రాణం నిలబెట్టిచ్చేవాళ్ళు రియల్ హీరో. ఓకే, ఆ రియల్ హీరో ఎవరో ఇప్పుడు మనం చూడాలి ఇంకా. ఓకే, ఇక్కడ ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఒక సంతానం ఎవరో భూమి మీదకి రాబోతున్నారు, ఆయన వలన సమస్త వంశములు కూడా ఎలా ఉంది. అసలు యాకోబు గారు ఎందుకు పారిపోతున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు, ఇది మొదట ఆలోచన చేయాలండి. అమ్మా మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే కాబట్టి 5 నిమిషాలు చకచక చకచక ఒక కథ చెప్పినట్టు చెప్పేస్తాను. అమ్మా కథ అంటే జరిగినటువంటి హిస్టరీ అంతా కూడా చకచక చక చెప్పేస్తాను. యాకోబు గారి తండ్రి గారి పేరు? మా తండ్రి గారి పేరే మాకు గుర్తులేదు అని అంటారా? యాకోబు గారి తండ్రి గారి పేరు ఇస్సాకు గారు. ఇస్సాకు గారి తండ్రి గారి పేరు అబ్రహాము గారు. వెరీ గుడ్. అబ్రహాముకు ఇస్మాయేలు పుట్టాడు, కానీ ఇస్మాయేలు దేవుని వాగ్దానంలో లేని కుమారుడు, కాబట్టి అతను వాగ్దాన పుత్రుడు కాదు. అతను పక్కన పెట్టేశారు దేవుడు, మనం కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ దేవుని వాగ్దానంలో వచ్చిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఎవరి గర్భాన పుట్టారు? అబ్రహాము శారమ్మల గర్భఫలముగా వచ్చినటువంటి కుమారుడే ఇస్సాకు. ఇస్సాకు గారి భార్య పేరు అమ్మా చెప్పమ్మా. రిబ్కా. అమ్మా ఏం పేరు? రిబ్కా. వెరీ గుడ్. ఒకసారి అమ్మగారికి అందరూ చప్పట్లు కొట్టండి. మీరు బైబిల్ చదువుతున్నారు, మీకు మొక్క తెలియటల్లా మళ్ళీ. ఏం పేరు? రిబ్కమ్మ. వీళ్ళిద్దరు గర్భఫలముగా ఇద్దరు వచ్చేసారండి. మీ అందరికీ తెలిసినటువంటి ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు కూడా కవల పిల్లలు. అమ్మా ఇద్దరు కూడా ఎవరు? కవల పిల్లలు. కవల పిల్లలు అంటే ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది? 1 సంవత్సరం తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది? 2 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. అలా సెకండ్స్లలో ముందొచ్చినటువంటి వ్యక్తి ఏసావు, ఆ తర్వాత వచ్చినటువంటి తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే యాకోబు గారు. ఇద్దరు చెప్పండి మరలా, ఏసావు యాకోబు ఇద్దరు కూడా ఎవరు? కవల పిల్లలు. తల్లిదండ్రుల పేర్లు ఇస్సాకు రిబ్కా. వెరీ గుడ్. ఇలా ముందొచ్చినటువంటి తల్లి గర్భంలో నుంచి ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అమ్మ? ఎవరు? ఏసావు. ఏసావు అంటే జ్యేష్ఠ సంతానం. ఎవరు ఇప్పుడు చెప్పండి? జ్యేష్ఠ సంతానం అంటే మొదట పుట్టేటటువంటి అవకాశం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏసావుకి ఇచ్చాడా యాకోబుకి ఇచ్చాడా? ఏసావుకి ఇచ్చేశాడు జ్యేష్ఠ సంతానం. బైబిల్లోని జ్యేష్ఠ సంతానం అనే మాటకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి విలువ ఉంది. దాని గురించి మళ్ళీ చెబుతాను ఇప్పుడు. ఇలా వచ్చిన తర్వాత ఏసావు ఎర్రని వాడండి. అమ్మా యాసావు ఎలాంటి వాడు? ఎర్రని వాడు. యాకోబు ఎలా ఉన్నాడు అనేది కలర్ చెప్పలేదు, కానీ బట్ యాసావు మాత్రం ఎర్రని వాడు. యదోము అని అంటారు. యాసావుకి మరొక పేరేంటిది? యదోము. ఈ యదోముకి లేకపోతే యాసావుకి చిన్ననాటి నుండి కూడా వేటాడేటటువంటి లక్షణం ఉంది. ఏంటిదమ్మా? వేటకు వెళ్ళేటటువంటి లక్షణం ఉంది. ఇలా వేటకు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి వేటాడి జంతువులను వేటాడి దాని మాంసాన్ని తెచ్చుకొని చక్కగా వండుకొని తినేవాడు ఎవరు? ఏసావు. అడవులలోని చాలా రకాల జంతువులు ఉంటాయి, వాటి మాంసాన్ని వేటాడి తెస్తాడు కాబట్టి ఈ మాంసం తెచ్చిన ప్రతిసారి కూడా ఏం చేస్తుంటాడు అంటే చక్కగా వండి తండ్రి గారికి పెడతా ఉంటాడు. తండ్రి గారికి ఆటోమేటిక్గా మొదటి కుమారుడు కాబట్టి యాసావు మీద ప్రేమ ఎక్కువ ఉంది. చిన్న కుమారుడు ఏం పేరు? యాకోబు గారు కూడా ఉన్నారండి. ఒకరోజు మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను ఇదంతా కూడా. అమ్మా మీ అందరికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు ఏమైంది అని అంటే వేటకు వెళ్ళాడు, వేటకు వెళ్ళి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన టైం కల్లా ఇంట్లోని తమ్ముడు వంట చేస్తున్నాడు. అమ్మా మంచి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు, కలర్ఫుల్గా ఉంది.
మంచి ఫ్రైడ్ రైస్ స్మెల్ గుమగుమలాడిపోతుంది. అమ్మా ఆ రోజులలోనే ఇప్పుట్లాగా క్యారెట్లు గేరెట్లు అవన్నీ ఏమి లేవు, కాకపోతే చిక్కుడుగాయలు ఉన్నాయి. కలగూరం అనేది దాంతో కలిపేసేసి ఎర్రగా చేసేసాడు. అసలే మనోడు ఎలా ఉంటాడో, ఏసావు ఎర్రగా ఉంటాడో. దీని చూడంలో ఏమైపోయింది, ఎర్రగా కనపడింది. ఎర్రగా కనపడంలో ఆటోమేటిక్గా ఏమనిపించింది, ఇక్కడ నేను కనుక ఎర్ర రంగురంగుల బిర్యానీ తింటున్నాను అనుకోండి, మీకేమనిపించింది, ఇక్కడ నీళ్ళు ఓడతాయి. అవునా కదా, అవునా? యాకోబు వంటను చూసి ఏసావుకి కూడా నీళ్లు ఊరినాయి. తమ్ముడా కొద్దిగా అన్నం పెట్టరా అంటాడు. తమ్ముడు ఏం చేసేసాడు, ఎరా నువ్వు నాకంటే ముందు పుట్టిన నేను జ్యేష్ఠ సంతానం అనే ఫీలింగ్లో ఉన్నావు కదా, కాబట్టి ఈరోజు నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం రూల్స్ ఏం చేద్దాం, నువ్వు ఈరోజు నుంచి నువ్వు చిన్నవాడివి, నేను పెద్దోడిని. కానీ జ్యేష్ఠ సంతానానికి, ప్రేమైన దేవుని పిల్లలారా, జ్యేష్ఠ సంతానానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి అని అంటే, జ్యేష్ఠ సంతానము అని అంటే యేసుక్రీస్తు వంశములోని తన పేరును రాయించుకోవటం అని అంటే, ఇంకా మీకు క్లియర్గా అర్థం కావటం కోసం. అమ్మా జ్యేష్ఠ సంతానం అంటే అర్థం ఏంటిది, యేసుక్రీస్తు వంశములోని తన పేరు రాయించుకోవటం. అబ్రహాం ఉన్నాడా యేసుక్రీస్తు వంశావళిలో, అబ్రహాం ఉన్నాడు. తర్వాత ఎవరున్నారు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు తర్వాత కామన్గా ఎవరుండాలి, ఏసావు ఉండాలి. అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఏసావు ఏం చేశాడు అంటే తన జ్యేష్ఠ సంతానం జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు, అమ్మేసుకున్నాడు. ఇది మరి మోసం కదండి అని అంటారా అని అంటే, ఏసావు పద్ధతి బాగలేదు, ఏసావు బుద్ధి బాగాలేదు. ఏసావు అప్పటికే కక్కుర్తి పడి దేవుని బిడ్డగా పుట్టి దేవుని గురించినటువంటి వివరణ తెలిసినటువంటి కుటుంబంలో ఎదిగి దేవునితో సంబంధాన్ని తెంచుకొని లోకంలో పరుగెడుతున్నటువంటి దరిద్రుడు ఎవడాడు, ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి దరిద్రుడు ఎవడాడు, ఏసావు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి అన్యులతోని అక్రమ సంబంధాలు పెట్టుకొని బహుభార్యత్వాలను చేసుకొని ఎక్కువగా వివాహాలు చేసుకొని తండ్రికి తల్లికి ఇబ్బందులు పెట్టి దేవుని మార్గంలో నుంచి తప్పిపోయినటువంటి ఎవడాడు, ఏసావు తప్పిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని నిలువున అమ్మేసుకున్నాడండి. ఇప్పుడు కరెక్ట్గా యేసుక్రీస్తు వంశాల్లోకి ఎవరు వచ్చేసారు, ఇప్పుడు సీన్ మారిపోయిందా మారిపోలేదా, మారిపోయి. ఇప్పుడు తెలిసి జరిగిందా తెలియక జరిగిందమ్మా, వాడేం తప్పు చేసేసాడు, ఇతనేమో దేవుని మార్గంలో నిలవబడ్డాడు కనుక ఏసావు ఆటోమేటిక్గా దేవుని లైన్లో నుంచి తప్పుకున్నాడు. మీరు ఇంకా గమనిస్తే యాకోబుకి ఎంతమంది పిల్లలు, అమ్మా యాకోబుకి ఎంతమంది పిల్లలు, 12 మంది మగపిల్లలు. వాళ్ళల్లోనే ఒక కూతురు ఉంది, కూతురు పేరు దీనా. ఒక ఈ 12 మందిలో యేసుక్రీస్తు వంశావళి ఎవరు లైన్లో ఉన్నారు, పెద్దోడు ఎవరు అంటే రూబేను. పెద్దోడు ఎవరు, రూబేను. రూబేను కూడా పాపం చేసి యేసుక్రీస్తు వంశావళిలో పేరు కొట్టేసుకున్నాడు. ఆ స్థానం ఎవరికి వచ్చేసింది అంటే యోధాకు వచ్చేసింది. కాబట్టి అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, యాకోబు కుమారుడైన యోధా అని అంటుంటారు. యేసుక్రీస్తుని అంటారంటే యోధా గోత్రపు సింహం అని అన్నారు. ఎందుకు ఈ అంటే యోధా పేరును ఆ వంశావళిలో లెక్కించుకున్నాడు. దేవా నీకు చిత్తానుసారంగా నేను ఉంటాను, ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు తండ్రి అని దేవునికి అనుకూలంగా బ్రతికినటువంటి గొప్పవాడు ఎవరు, యోధా. కాబట్టి ఆ వంశావళిలో పేర్లు వస్తున్నాయి చూసారా, ఇది జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి విలువ. అమ్మ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠుడా లేకపోతే ఏసావు జ్యేష్ఠుడా, యాకోబే జ్యేష్ఠత్వం కలిగిన వాడు. ఇప్పుడు ఎందుకు, ఏసావు పోగొట్టుకున్నాడు కాబట్టి. ఏసావుకి ఇప్పుడు ఆల్రెడీ ఏసావు లైన్లోంచి తప్పిపోయాడు మొదటిది, ఇప్పుడు యాకోబు లైన్లోకి వచ్చేసాడు. రెండోది వచ్చేసరికనే ఒకరోజు ఆ రోజు గడిచిపోయింది. ఇంకొక రోజు తండ్రి ముసలివాడు అయిపోయాడు. ముసలివాడుగా ఉన్నటువంటి తండ్రి పిలిచి, పెద్దవాడిని పిలిచి, ఇదంతా కూడా ఇస్సాకు తెలియదండి, ఇస్సాకు తెలియదు. ఆల్రెడీ దేవుని నుంచి తప్పుకున్నాడు వీడు, దేవుడికి దూరం అయిపోయాడు అన్న సంగతి ఇస్సాకు తెలియదు. దేవుని ప్రణాళికలో ఏసావు లేడు అన్న సంగతి ఇస్సాకు కూడా తెలియదు. కానీ ఒకరోజు ఇస్సాకు పిలిచి, నాయన ఈరోజు వేటకు వెళ్ళి ఏం చేస్తావు, మంచి వేట మాంసం ఏదైనా సరే మంచిగా వేటాడి దాని మాంసాన్ని తీసుకురా, రుచి కలిగినటువంటి ఆహారాన్ని సిద్ధం చేయి, నేను తీసుకొని వచ్చేసి నా ముందు పెట్టు తింటాను, తిని నేనేం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాను అనగానే మనవడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆల్రెడీ ఏసావు గురించి బాగా ఎవరికి తెలుసు, ఏసావు చేసుకున్నటువంటి భార్యల మూలంగా, ఏసావు పద్ధతి మూలంగా ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు, ఒక పక్క తండ్రి బాధపడుతున్నాడు, మరొక పక్క తల్లి బాధపడుతుంది. కనుక తల్లి ఏం చేసిందంటే బాగా విన్నది, విన్న తర్వాత ఆశీర్వాదం కోసం ఏం చేస్తున్నాడు,
అతను వేట వేటను వేటాడటం కోసం అతను వెళ్ళాడు కాబట్టి చిన్న కుమారుని పిలిచి నాయన ఇక్కడ రా నువ్వు వెంటనే ఏం చేస్తావు నువ్వు వెళ్ళేసేసేసి మన మందలో ఉన్నటువంటి లేక మేక పిల్లలు ఉంటాయి కదా వాటిలలోని రెండింటిని చక్కగా తీసుకుని రా నేను రుచి కలిగినటువంటి ఆహారంగా సిద్ధపరుస్తాను మీ తండ్రి ముందుకు పోయించో మీ అన్నగారు వేసుకునేటటువంటి డ్రెస్ ఒకటి నా దగ్గర ఉంది ఒకటి ఆ స్మెల్ ఉంటుంది కదా సెంట్ కొడుతున్నారా ఆ సెంట్ ఉంటుంది కదా ఆ డ్రెస్ స్మెల్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మీ అన్నయ్య అనుకుంటాడు మీ నాన్న అమ్మా మరి అన్నయ్యకి ఆల్రెడీ ఎక్కువగా ఎంట్రోకలు ఉంటాయి కదమ్మా అని అంటే డోంట్ వరీ మన దగ్గర ఆల్రెడీ ఏముంది మేక చర్మం ఉంది కదా అది చేతులకు చుట్టేస్తా ముఖానికి చుట్టేస్తా ఒకవేళ కనుక ముసలోడు అయిపోయాడు ఒకళ్ళు రుద్దినా కూడా మనోడికి అంత స్పర్శద లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాంలే వచ్చేసేయాను అన్న మంచిగా ఉండి పెట్టింది చక్కగా తీసుకుపోయి ఎదురుగా పోయి పెట్టేశాడు ఏమని పెట్టగానే పిలిచారు నాన్నగారు మీరు చెప్పినట్టుగానే వేట వేటాడి మాంసమును తెచ్చి మీకు రుచి కలిగినటువంటి భోజన పదార్థంగా తెచ్చేశాను మీరు భుజించి నన్ను ఆశీర్వదించండి అని అన్నారు విన్నాడు విన్న తర్వాత నాయన నీ వాయిస్ చూస్తే చిన్నోళ్ళలాగా ఉంది మరి నువ్వు అసలు నిజంగా పెద్దోడివే చిన్నోడివే అని అంటే నాన్నగారు అడవికి వెళ్తున్నాను కదా అక్కడ మా అక్కడ నీళ్లు ఇక్కడ నీళ్లు అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్లు తాగి జలుబు చేసేసింది నాకు కోల్డ్ అయింది కాబట్టి ఇప్పుడు కోల్డ్ అయితే జాగ్రత్త అమ్మా తుమ్మారనుకోండి తీసుకు లోపల వస్తున్నారు కాబట్టి జలుబు అయింది అందుకోసమే వాయిస్ మారింది కావాలంటే మీరు నా డ్రెస్ స్మెల్ చూడండి అవసరం అనుకుంటే నన్ను తడిని చూడండి అని అన్నారు అప్పుడు మనవాడు ఏమనుకున్నాడంటే వాయిస్ చూస్తేనేమి చిన్నోళ్ళలాగా ఉంది మనవాడిని తడిని చూస్తేనేమి పెద్దోళ్ళలాగా ఉన్నాడు ఒకవేళ పెద్దోడే ఉంటాడు ఇంత డేరు ఎందుకు చేస్తాడులే అని అనుకున్నాడు మంచిగా చక్కగా తిన్నాడు తిన్న తర్వాత అన్నీ ఆశీర్వదించి పెట్టాడు ఆశీర్వాదాలు తీసుకొని మనవాడు వెళ్ళిపోయాడు అలా చేతులు గడుక్కున్నాడో లేడో పెద్దోడు వచ్చేసాడు వండి నాన్నగారు మీకోసం వేటాడి మాంసం తెచ్చాను భుజించి నన్ను ఆశీర్వదించండి అని అన్నారు ఏం బాబు ఇంతకుముందు వచ్చింది ఎవరు మరి అని అనగానే నా తమ్ముడే నన్ను ఇలా తమ్ముడు మోసం చేశాడా ఏసావు ఆ జ్యేష్ఠత్వాన్ని పారేసుకున్నాడా ఏసావు తనకు తానుగా దేవుని మార్గంలో తప్పుకున్నాడు కనుకని ఈ ఆశీర్వాదాలు రావలసి ఎవరి మీదకి వచ్చేసినాయి యాకోబు మీదకి వచ్చేసినాయి ఇప్పుడు మీరు బాగా గమనించండి అమ్మా మీరు ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లోనే మీ ఇద్దరులోనే మీకు రావాల్సిన 10 కోట్లు మీ చెల్లి కొట్టేసింది అనుకోండి నువ్వేం చేస్తావు నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు 10 కోట్లు పోతే నేను ఇంకొక 10 కోట్లు ఇస్తానంటావా జుట్టు బట్టి అమ్మా ఏం చేస్తావు అలా అనుకుంటారా ఆశీర్వాదం ఎప్పుడైతే పోయింది అన్న సంగతి ఏసావుకు అర్థమైపోయిందో ఒక్కసారిగా బగ్గమన్నాడండి యాకోబుగాడు దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు యాకోబుకి ఎలాంటి స్థితి ఉంది ఇప్పుడు ప్రాణాపాయ స్థితి మా అన్న చంపేస్తాడేమో మా అన్న చంపేస్తాడేమో అన్న ప్రాణ భయంతో ఉన్నాడండి అమ్మ చెప్పండి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏ భయంతో ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ప్రాణ భయంతో ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఇతనును తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి నాయన జరిగింది ఏందో జరిగిపోయింది నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళు అతనికి కూతుర్లు ఉన్నారు వాళ్ళలో ఒకరిని వివాహం చేసుకో అక్కడే కొద్ది దినాలుండు మీ అన్న కోపం తగ్గేంత వరకు కూడా అతని చేతిలో మరణించకుండా నిన్ను నువ్వు కాపాడుకో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని అన్నారు అందుకోసం మనవాడు బయలుదేరండి ఎక్కడి నుంచి బయలుదేరాడు బయర్షబా నుండి బయలుదేరాడు ఎక్కడికి వెళ్తున్నాడు మామగారి దగ్గరికి వెళ్తున్నాడు అమ్మా ఎక్కడికి వెళ్తున్నాడు మామగారి దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఏ టైంలో వచ్చి మా అన్న వేసేస్తాడో ఏ టైంలో ఎటు నుంచి ప్రమాదం వచ్చేసిద్దో ఏ క్షణంలో నా ప్రాణాలు పోతాయో అన్న ఈ ప్రాణ భయంతో వెళ్ళిపోతున్నాడండి ఇప్పుడు మీరు బాగా గమనించండి అమ్మ సిచ్యువేషన్ బాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబుకు దేవుడు ఏమి చూపించాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబుకు దేవుడు ఏమి చూపించాడు నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు కాబట్టి ఈ నిచ్చెనెక్కేసేయి ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కుక్క పిల్ల గోతిలో పడిపోయింది అంటే అది ఎలాంటి స్థితిలో ఉంది ప్రాణాపాయ స్థితిలో ఉంది దానికోసం ఇప్పుడు ఏం చేయాలి మనం నిచ్చెన వేయాలి ఒకటి రెండోది వచ్చేసరికి నిచ్చెన వేసినా దానంతా మాత్రం అది ఎక్కగలిగిద్దా
అది ఎక్కగలిగితే ఈ ప్రాబ్లం ఎందుకు? కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబును కాపాడటం కోసం దేవుడే నిచ్చెనను నిలిపాడు. మొదటిది ఆ నిచ్చెనను నిలపటమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబును ఆ స్థితిలో నుండి తప్పించటం కోసం, మరణ భయంతో ఉన్న యాకోబును కాపాడటం కోసం ఆ నిచ్చెన అనేది అవసరం. మొదటిది అదే నిచ్చెనను కొండా ఈ మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాకోబును తప్పించడం కోసం ఒక మహానుభావుడు అదే నిచ్చెనగా మారాలి, అదే నిచ్చెన కొండా దిగి రావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఉంది. వెరీ గుడ్. ఇది ఇంకా మీరు పాత నిబంధనలోని జరుగుతున్నటువంటి ఇంకొక సిచ్యువేషన్ చెబుతానమ్మా మీకు. ఒకరోజు భూమి మీద ఉన్నటువంటి జనమందరూ కూడా ఏం చేశారంటే, మీకు 11వ అధ్యాయంలో ఉంటుంది, ఒకరోజు భూమి మీద ఏం చేశారు అంటే మనుషులందరూ కూడా కూడుకొని దేవుడు ఏం చేశాడు, మనుషులందరూ కూడా భూమి అంతా నిండాలి, భూమి అంతా నిండిన తర్వాత నా పిల్లలు అందరూ ఆశీర్వదింపబడాలి, భూమి మొత్తం నిండి ఉండాలని ఆయన కోరిక. వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, వద్దొద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అసలు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, ఒకే చోట ఉందాం, ఒకే చోట ఉందాము, అందరం కలిసి ఎవరైనా సరే ఎటైనా పారిపోయినా కూడా, ఎటైనా తప్పిపోయినా కూడా మరలా సాయంత్రానికి ఇక్కడికి వచ్చేటట్టుగా ఏం చేద్దాము, ఆకాశమునంటేటటువంటి ఒక గోపురాన్ని మనం కట్టుకుందాం అని అనుకున్నారండి, ఒక శిఖరాన్ని కడదాం అనుకున్నారు. వీళ్ళంతటా ఈళ్ళుగా కడితే దేవుడు ఏం చేశాడు, ఒరే నాయన అదంత సింపుల్ కాదు, మీరు ఆకాశమునంటేటటువంటి శిఖరాన్ని కట్టడం కానీ ఎక్కటం కానీ మీ వల్ల కాదు, ఇది కాదు ఉద్దేశం అని చెప్పేసి దాన్ని ఏం చేశాడు, పడగొట్టేసేసాడు. వాళ్ళందరినీ కూడా భాషలో తారుమారు చేశారు. కానీ ప్రాణాపాయ స్థితిలోని ఆ రోజు యాసావు వలన వచ్చినటువంటి ప్రాణ భయంలో నుండి మరణ భయం నుండి తప్పించటం కోసం, యాకోబు కోసం ఏర్పాటు చేసినటువంటి నిచ్చెన ఈరోజు అదే ప్రాణ భయంతో ఉన్నటువంటి మనందరికీ కూడా అవసరమైనటువంటి నిచ్చెన. మనకేం ప్రాణ భయం అండి అని అంటున్నారా? కరోనా వస్తే మాస్క్ పెట్టుకుంటున్నాం, శానిటైజర్ వేసుకుంటున్నాం ఏమా అనుకుంటున్నారా? ఈ ప్రాణ భయం అనేది ఇది ఈ రోజైనా రేపైనా సరే నువ్వు 100 మాస్కులు పెట్టుకున్నా కూడా ఒకనొక దినాన నిన్ను నన్ను మోయటం గ్యారంటీ. మోయాల్సిందేనా? మోస్తారో ఇసిరేస్తారో ఎవడికి తెలుసు, అవునా కదమ్మా? ఈరోజు మనం సొసైటీలో చూస్తే ఎట్లా ఉందంటే పరిస్థితి, అసలు కనీసం మనం మన శవాలను కూడా మనకిస్తారో లేదో అన్నట్టుగా ఉంది, అవునా కదా? ఈ ప్రాణ భయం గురించి కాదు, ప్రతి మనిషి కూడా శరీరంలో వచ్చిన ప్రతి మనిషి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏం కావాలి, మరణించాల్సిందే. దీని గురించి చెప్పడం లేదు, కానీ ఒక మరణం అనేది రాబోతూ ఉంది. ఆ మరణమే ఎవరి మూలంగా రాబోతుంది, నిత్య మరణం, రెండవ మరణం, నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళేటటువంటి ఈ మరణ భయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించటం కోసమే దేవుడు ఏం చేశాడమ్మా, ఒక నిచ్చెనను కూర్చోండమ్మా, ఒక నిచ్చెనను ఏం చేశారు దేవుడు? మనకు ప్రాణ భయం అనేది ఉందా లేదు? ఇప్పుడు ఆ రోజు యాసావు యాకోబును వెంటాడుతున్నాడు, దొరికితే చంపేయాలనుకుంటున్నాడు. యాసావు ప్లేస్లో ఇప్పుడు ఒకడు వచ్చేసాడు మన కోసం, ఎవడాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆ రోజు విలన్ యాసావు, ఈరోజు విలన్ ఎవరు? అపవాది. వీడు మనల్ని కోసం తిరుగుతున్నాడు లేదా? ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి గుప్పెట్లో ఉన్నాం? ఇప్పుడు అపవాది గుప్పెట్లో ఉన్నాము, ప్రాణ భయంతో పొంచి ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఏ నిచ్చెనైతే ఆ రోజు యాకోబు కోసం నిలపబడిందో అదే నిచ్చెన దగ్గరకు కూడా ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? అదే నిచ్చెన దగ్గరికి. అసలు నేను నిచ్చెన దగ్గరికే రాను అంటే ఏమనాలండి? అండి అదే నిచ్చెన తీసుకువచ్చి నెత్తి మీద పెట్టుకొద్దొద్దు, నిచ్చెన దగ్గరకు రా ఫస్ట్. నిచ్చెన దగ్గరకు ఎక్కడ రావాలి ముందు? నిచ్చెన వేసేసి చక్కగా ఎక్కడనైనా అంటున్నాడు అని అంటే నిచ్చెన దగ్గరకు రావాలి. మొదటిది రావాలా వద్దా? రావాలి. వెరీ గుడ్. రెండోది వచ్చేసరికనే ఆ నిచ్చెన దగ్గరకు రావటమే కాదు, ఎవరైతే నిచ్చెన గుండా వస్తూ ఉన్నారో ఆ వ్యక్తి పాదాలను పట్టుకొని మనం ప్రాణ భయంలో ఉన్నామన్న సంగతి మనకు కుక్కపిల్ల కింద పడిపోయిందండి. నువ్వు దిగుతున్నప్పుడు అది ఇంకొకరు ఓవర్గా అరుస్తూ ఉండి ఇంకొక దూరంగా పోతుంది అనుకోండి, నువ్వేం చేస్తావు? పైన ఇంకొక రాయిసి రేసి నీ సావు నువ్వు సావు అని అంటావు. ఒకవేళ నువ్వు దిగుతున్నావు అనుకో, నువ్వు దిగుతున్నప్పుడు నిన్ను చూసి
ఎప్పుడు నిన్ను చూసి ఎక్కడికి వచ్చేస్తుంది అది? యజమానుని గమనిస్తుంది అన్నమాట. ఆటోమేటిక్ ఎక్కడికి వచ్చేస్తుంది? నువ్వు దిగుతుంటే చాలు అది ఎలా అరుసుకుంటే ఏం చేస్తా ఉంటుంది? ఆ నిచ్చిన దగ్గరకు వచ్చేసి యజమానుడు ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు దిగుతాడా అన్నట్టుగా అతని చేతిలోకి దూకటానికి సిద్ధంగా ఉంటుందండి. కరెక్టా కదమ్మా? ఇప్పుడు అసలు ఆ నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన మీద నుంచి దిగి వచ్చినటువంటి గొప్పవాడు ఎవరు? ఇది మనకు కావాలండి. నిచ్చెన ఎవరు? అసలు నిచ్చెన ఎవరై ఉండొచ్చు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్లోని ఉపమాన రీతిగా అనేక సంగతులు చెప్పబడ్డాయి. అమ్మా, ఉపమాన రీతిగా అనేక సంగతులు చెప్పబడ్డాయి. ఆ సంగతులన్నీ కూడా మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు నిచ్చెనలు ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటి ఉందా? వంద ఉన్నాయా? ఒక్కటే నిచ్చెన వేసేసాడు. ఒక్కటే నిచ్చెన. ఎవడైనా భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఆశీర్వాదం పొందాలి మొదటిది, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఈ నిచ్చెన దగ్గరికే రావాలి. ఎన్ని నిచ్చెనలు ఉన్నాయి? నిచ్చెన వల్ల లాభాలు చెప్పండి మీకు. నిచ్చెన వల్ల లాభాలు చెప్పండి. నిచ్చెనలో చాలా రకరకాల నిచ్చెనలు ఉంటుంటాయి. నిచ్చెన వల్ల మొదటిది కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంటుంది. ఏమన్నా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంటుంది. మీకు ఏదైనా సరే ఒక నది కనుక బాగా పొంగుతుంది అనుకోండి, ఉప్పెనలా పొంగుతుంది అనుకోండి, పొంగుతున్నప్పుడు కొంతమంది జనం అటువైపు కొంతమంది జనం ఇటువైపు కనుక ఉంటే ప్రమాదంలో ఉన్న వారిని తప్పించడం కోసం మన మిలిటరీ వాళ్ళు అప్పటికప్పుడు నిచ్చెన రెడీ చేస్తారండి. తాళ్లతో నిచ్చెన రెడీ చేస్తారు. చేస్తారా జరా? తాళ్లతోని ఈ దరి నుంచి ఆ దరికి ఏం చేస్తారు? కట్టేస్తారు. కట్టేసి ఏం చేస్తారు? ఒక్కొక్కడిని జాగ్రత్తగా ఈ ప్రమాదంలో నుండి తప్పిస్తుంటుండే. అంటే ఈ నిచ్చెన వలన ఎప్పుడైతే ఈ మార్గం అనేది ఇంతకుముందు చెడిపోయి ఉందో, లేకపోతే మార్గం అనేది లేదో, ఇప్పుడు ఈ మార్గం అనేది సిద్ధపరచబడుతూ ఉంది మొదటిది. ఇప్పుడు ఈ నిచ్చెన ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది? ఆకాశము నుండి భూమి మీదకి. అంటే పరలోకానికి ఆకాశం అంటే ఏం చెప్పినాను ఇంతకుముందు? పరలోకానికి భూలోకానికి మధ్య నిచ్చెన ఉంది. పరలోకానికి భూలోకానికి మధ్య నిచ్చెన నిలపబడింది అని అంటే అర్థం ఏంటి అని అంటే, పరలోకానికి భూలోకానికి మధ్య ఒక మార్గం అనేది సిద్ధపరచబడింది. ఏంటిదమ్మా? ఒక మార్గం అనేది సిద్ధపరచబడింది మొదటిది. మొదటిది మార్గం సిద్ధపరచబడిన తర్వాత ఈ మార్గం ఉండ పరలోకంలో నుంచి ప్రమాదం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా లేకపోతే భూలోకంలో ఉందా? భూలోకంలో ఉంది. ప్రమాదం గోతిలో ఉంది కాబట్టి పైనుండి ఏమని చేయాలి? కిందకు దిగిపోవాలి. నిచ్చెన గుండా దిగిపోవాలి ఒక వ్యక్తి. అవునా కదమ్మా? పైనుండి కిందకు దిగాలి. ఇప్పుడు పరలోకంలో ప్రమాదం ఉందా భూలోకంలో ప్రమాదం ఉందా? భూలోకంలో ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. అందరికీ ఉన్నప్పుడు ఎంతమంది అయితే నిచ్చెన దగ్గరకు వస్తారో వాళ్ళని కౌగిలించుకొని చేతుల్లో పెట్టుకొని ఆయన ఎత్తుకొని పోగలుగుతాడు. ఎవడైతే రాడో వాడిని ఏం చేయాలి? ఒక తను దాన్ని నీ సావు నువ్వు అంతే కదా పిలుస్తాడు. రాండి రండి రండి అని పిలుస్తారు. సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నిచ్చెనగా నిలబడ్డాను, రండి కమాన్ అని అంటున్నారు. వస్తారా? రెడీ టు టేక్ అస్ టు హెవెన్, అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ రామంటావా? రామాని అంటామంటే ఏమంటే, ఇంకొకటి కూడా మీరు గమనించుకోవాలి. మరలా నిచ్చెనలోకి వస్తా ఉన్న తర్వాత సగానికి వచ్చేసాను. వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కనుక మనల్ని మనం లాగేసుకున్నాం అనుకోండి, లాగేసుకుంటే చివరి అంచు వరకు సురక్షితమైనటువంటి స్థలానికి చేరేంత వరకు కూడా మనం ఆయన్ని హత్తి పట్టుకోవాలి. ఆయన్ని గట్టిగా హత్తుకొని పట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మీకు ఇప్పటికి అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే భూమి అమ్మా మీరందరికీ కూడా ఒకటి అర్థం కావాలమ్మా. అమ్మా తింటున్నాము, అమ్మా చక్కగా వండుకుంటున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, అంతా అయిపోతుంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి, మీరు గమనించారు లేదు? రోజులు గడుస్తూనే ఉన్నాయి. కొత్త సంవత్సరం అనుకున్నాం, రెండు నెలలు కూడా ఈ రోజుతో అయిపోద్ది. ఓకేనా? ఇయే కాదు, ఈ సంవత్సరాలు ఎలా పోతూనే ఉంటుంటాయి. ఒకనొక టైం కాలం ఇప్పుడు వచ్చేసరికినే ఎంటకలు ఏమో తెలిపైని ముడతలు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసరికి శక్తి సన్నగిలిగిద్ది ఒకనొక దినాన మంచం మీద నుంచి అడుగేయటానికి ఉండదు. తర్వాత ఆ తర్వాత మంచం మీద కూడా మనం ఉండం. ఈ దినాలు అయిపోతూనే ఉంటుంటాయి. కానీ ఈ దినాలలోనే నువ్వు నిజంగా ఆ నిచ్చెన దగ్గరకు చేరుకుంటున్నావా? రెండోది ఆ నిచ్చెనను ఎక్కడానికి సిద్ధపడుతున్నావా? ఆ నిచ్చెనలో ఇప్పుడు నువ్వు అసలు ఏ మార్గంలో, ఇంకా ప్రారంభంలోనే ఉన్నావా, లేకపోతే మధ్యలోకి ఎక్కి మరలా పడిపోయావా, లేకపోతే ఆయనతో కలిసి అలా పైకి ఇంకా వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల, మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక దరిద్రం ఏంటంటే, ప్రారంభంలో సూపర్గా ఉంటారండి. బాప్తిస్మం ఇచ్చిన రోజున ఎలా ఉంటారు అని అంటే,
అసలు ఎంత భక్తిగా ఉంటారో, ఎంత భయంగా ఉంటారో. నరకం అని అంటే చాలు, ఒక్కసారి మీరు ఆలోచించండి, మిమ్మల్ని దేశపోయి ఒక 500 అడుగుల పంప ఉంటుంది కదమ్మా, పంప సెట్లు ఉన్నాయి చూసారా, 500 అడుగుల ఆ బోర్వెల్లో దేశపై పడేశారనుకోండి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. పీల్చడానికి గాలి ఉండదు అమ్మా, మొత్తం కటిక చీకటి, భయంకరమైనటువంటిది. ఆఫ్టర్ ఆల్ ఇక్కడే మనం ఇంత వేదనను అనుభవిస్తే, దేవుడు ఉన్నటువంటి లోకం కాకుండా మరొక లోకంలోకి చేరితే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో ప్రియమైన వారలారు. ఏదండి మన భయం చెప్పండి, ఇదేనా మన భయం? ఇలా భయం కనుక ఉంటే మనం అసలు ఎప్పుడు మన పరలోకానికి వెళ్దామనేనా దేవుళ్ళకి వచ్చింది? పరలోకం కోసమైనా వచ్చేసింది? పరలోకం గురించి పక్కన పెట్టి మిగిలిన అన్నిటి మీద మనం ధ్యాస పెడితే మనం ఇంకెప్పుడండి పరలోకానికి వెళ్ళేది? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, పరలోకం అనేది అంత విలువైనది, పరలోకం అనేది విలువైనది. పరలోకాన్ని విలువ విలువైనటువంటి పరలోకాన్ని నిన్ను నన్ను చేర్చడం కోసం పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి ఒక మహానుభావుడు నిచ్చెనగా నిలబడ్డాడండి, నిచ్చెనగా నిలబడ్డాడు. ఇదిగో భూమి మీద తన పాదాలను నిలిపాడు, అరికాళ్లలోని శిలలు దించి రక్తాన్ని తడిపి అరిచేతులను ఆకాశం వైపుకు పెట్టి ఇదిగో పరలోకానికి భూలోకానికి మార్గంగా ఆయనే ఒక నిచ్చెనగా నిలబడ్డాడు. ఆ నిచ్చెనే నువ్వు నేను ఎదురు చూసేటటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు. నిచ్చెన ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, రెండో అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 5వ వచనం, దేవుడు ఒక్కడే అంటే పరలోకం ఒక్కటే, తర్వాత ఇక్కడ భూలోకం కూడా ఒక్కటే. ఇప్పుడు ఏమంటున్నారమ్మా, దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు, మధ్య నిచ్చెన ఒక్కటే. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే మీరు బాగా గమనించండి, నిచ్చెన ఆయనే, నిచ్చెన మీద నుండి దిగి వచ్చింది ఆయనే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతానమ్మా, యేసు ప్రభువుల వారిని చాలా రకాలైనటువంటి ఉపమానాలతో పోల్చడం జరిగింది. అమ్మా, యేసు ప్రభువుల వారిని చాలా రకాలైనటువంటి ఉపమానాలతో తను తాను ప్రభువుల వారే పోల్చుకున్నారు. ఒక సందర్భంలో ఏమన్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి వచనం చదువుకుంటే బాగుంటుంది. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూద్దామా, 7వ వచనం, 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రభువుల వారు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే అని అన్నారండి. అమ్మా, గొర్రెల పోవు ద్వారం అని అంటే అర్థం ఏంటిది? గేట్. ద్వారం అంటే దానమ్మా గేట్, గేట్ ఇక్కడ ఉంది కదా గేట్, ఇది ఒక గేట్. ఈ గేటు ఎవరంట ఇప్పుడు అక్కడ? యేసు ప్రభువుల వారు. ఎన్ని గేట్లు ఉన్నాయి పరలోకానికి? ఒకే ఒక గేట్ ఉందంటమ్మా. ఈ గేటును కాకుండా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా వేస్ట్. ఇప్పుడు గేటుకు దగ్గరలో ఉన్నావా? అసలు గేట్ అంటే కనపడలేదా? గేటుకు దగ్గరలోనే ఉన్నారు మీరందరూ? యేసుక్రీస్తుకు దగ్గరలోనే ఉన్నారా? పరలోకానికి గేట్ ఎవరంట ఇక్కడ? యేసు ప్రభువుల వారే అని అన్నారంట మొదటిది. ఇంకా ఇదే అధ్యాయంలోని ఇంకొక మాట ఏమంటున్నారు చూడండి, ఇంకా గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నారండి. ఇక్కడ రెండు రకాల పోలికలు పోల్చడం జరిగింది. యేసు ప్రభువుల వారు మొదట ఏమన్నారు? నేను గొర్రెల పోవు ద్వారాన్ని నేనే అని అన్నారు మొదటిది. రెండోది ఏమన్నారు మరలా? ఆ గొర్రెలకు మంచి కాపరిని నేనే అన్నారు. రెండింటి సందర్భాలు చూడండి వచ్చేసరికి.
రెండు సందర్భాల్లోనే ద్వారం ఆయనే, ఆ కాపరి కూడా ఆయనే. ద్వారం ఆయనే, కాపరి ఆయనే. ద్వారం ఆయనే, కాపరి ఆయనే. నిచ్చెన ఆయనే, నిచ్చెన మించి దిగి వచ్చిన వాడు ఆయనే. నిచ్చెన ఆయనే, నిచ్చెన మీద నుండి దిగి వచ్చిన వాడు ఆయనే. యోహాను సువార్త 3:17. యోహాను సువార్త 3:17. పదమూడవచనం చూద్దాం. మరియు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అని అన్నాడండి. పరలోకములో నుండి దిగి వచ్చింది ఎవరంటమ్మా? యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. ఎలా దిగి వచ్చేసారు? ముందు ఆయనే నిచ్చెనగా మారారు మొదటిది. రెండోది వచ్చేసరికి అదే నిచ్చెన గుండా ఆయనే దిగి వచ్చేసారు. ఎందుకు దిగి వచ్చేసారు? నువ్వు నేను ప్రమాదంలో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడు. నువ్వు నేను ఎలా ఉన్నావు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నామండి. భయంకరమైనటువంటి పాపం అనే ఊబిలో దిగిపోయి ప్రపంచ మానవాళి పాపం అనే ఊబిలో దిగిపోయి మరణానికి అంచులో ఉన్నటువంటి మన మీద కనికరపడి ఆయనే నిచ్చెనగా మారాడు. నిచ్చెనగా మారి ఇదిగో ఒక పాదాలను భూమి మీద ఉంచాడు. చేతులను పరలోకానికి ఆకాశానికి ఆయన ఎత్తి పట్టుకున్నాడు. ప్రియమైన ఆయన నిచ్చెనగా మారారు. తన రక్తంతో మనల్ని కడిగి పాపం అనే ఊబిలో చిక్కుకొని ఉన్నటువంటి మనల్ని తప్పించడం కోసం ఆయన నిచ్చెనగా మారారు. నిచ్చెనగా మారటమే కాకుండా ఆ నిచ్చెనగా పైనుండి ఆయనే దిగి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రియమైన వారలరా ఆయన పట్టుకొని పరలోకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరందరూ కూడా ఒక్కసారి తీర్మానం చేసుకోండమ్మా. ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్కసారి ఆలోచించండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు అయింది? మోస్ట్ సీనియర్ ఎవరు చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఎన్నో మెట్లో ఉంటారు మీరు లెక్క ప్రకారం అయితే? ఎన్ని ఉంటారు అసలు జనరల్గా మీకు? మీరు అసలు కనీసం నిచ్చెన కనపడిందే? రోజు నిచ్చెన కనపడుతుందా లేదా? అమ్మా యేసు ప్రభు గురించి అసలు కనీసం ఆలోచన ఉందా? మనం ప్రమాదంలో ఉన్నామన్నటువంటి ఈరోజు చింత లేదండి ప్రపంచానికి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వీటి కోసం ఆరాటపడుతున్నాం, వీటి కోసం వెంపర్లాడుతున్నాం, వీటి కోసమే మనం తాపత్రయపడుతున్నాం. కానీ పరలోకాన్ని ఎలా దక్కించుకోవాలి, పరలోకం దక్కించుకోవాలి అనంటే ఒక్కొక్క మెట్టును నేను ఎలా పైకెక్కాలి, ప్రభు సన్నిధిలో ప్రభు ఒడిలో ఉండి నేను ఎలా పైకి ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి, ఎలా కన్ను మూసే క్షణాన నేను పరలోకంలో అడుగు పెట్టాలన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రపంచంలో లేనేలేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకోసమేనండి ఇదిగో ప్రమాదం అనేది పొంచి ఉంది. ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఆ రోజు యాకోబుకు దేవుడు స్వప్నంలో ఏం చూపించాడు? ఇప్పుడు మీకు అంతకు అర్థమైంది కదా. యాకోబు చూసిన నిచ్చిన ఎవరు? ఇప్పుడు యాకోబు చూసిన నిచ్చిన యేసు ప్రభుల వారు. యాకోబు చూసిన నిచ్చిన యేసు ప్రభుల వారు. ఎందుకు చూశారు? ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తప్పించుకోవాలంటే ఇదేం ఎక్కాలి? నిచ్చెన ఎక్కాలి. నువ్వు నేను ఎక్కడున్నావు? ప్రాణాపాయ స్థితిలో. ఎవరి వలన ప్రాణాపాయ స్థితి? పాపం అనే ఊబిలో చిక్కుకొని పోయిన అపవాది ఒడిలోనికి జారిపోతూ ఉన్నాము. మనకి కూడా మరణ భయం అనేది మనల్ని పొంచి ఉంది ప్రియమైన వారిలో. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నిచ్చెన దగ్గరికి వెళ్ళాలి. నిచ్చెన దగ్గరికి వెళితే సరిపోతుందా? యజమానుడు వస్తున్నాడో లేడో చూసుకోవాలి. ఆయన దగ్గరికి ఇంకా చేరువు కావాలి. చేరువు కావాలంటే అమ్మా పంది మీ దగ్గరకు వస్తుంది అనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేస్తారు? శుభ్రంగా ఉంటేనే దాన్ని ఎత్తుకుంటాం, శుభ్రంగా లేకపోతే తీసుకో. మనం కూడా అంతేనండి. మనం కూడా ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఎలా శుభ్రంగా ఉండాలి? లక్ష సోపులు కాదు. మనకేం కావాలి? ఆత్మీయ శుభ్రత అనేది కావాలి ప్రియమైన. ఆత్మీయ శుభ్రత అనేది కావాలి. మన పాపం అని రోజు రోజుకి కూడా వాక్యం ద్వారా మనల్ని మనం కడుక్కోవాలి. వాక్యం దగ్గరకు రావాలి. ఇదిగో నిచ్చెనకు దగ్గరగా ఉండాలి, యేసు ప్రభుకు దగ్గరగా ఉండాలి. వాక్యాన్ని దినదినము కూడా ఇదిగో ఈ రోజున ఈ వాక్యం నేర్చుకున్నాను నా జీవితంలో ఇది సరి చేసుకున్నాను, ఇదిగో ఈ వాక్యం నేర్చుకున్నాను నా జీవితంలో ఇది సరి చేసుకున్నాను. కాబట్టి ఇది గనక లేకపోతే ఒకనొక దినాన మీకు మరణం అనేది, నాకు కానీ మరణం అనేది రావటం ఖాయం. ఆ మరణం అనేది భూమి మీద అందరికీ వస్తుందేమో కానీ కన్ను మూసిన మరుక్షణాన కటిక చీకట్లోకి జారిపోవటం అనేది ఖాయంగా ఉంటుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవాలంటే మనము ఈరోజు సిద్ధపడాలి, ఈరోజు సిద్ధపడాలి. ఏమా ఈరోజు మీరు చాలా గమనించండి, మన ముందు ఎంతోమంది రాలిపోతున్నారండి. ఎంతోమంది ధనవంతులు రాలిపోతున్నారు, అందగాళ్ళు రాలిపోతున్నారు. ఎంతోమంది రాలిపోతున్నా కూడా మనకు ఇంకా బుద్ధి రావాలి. అమ్మా కాబట్టి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని వాక్యం రోజు చదవండి. అమ్మా రోజు చదవండి. భూ సంబంధమైనటువంటి ఆలోచనలకి దగ్గరగా ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ చూడలేవు. దేవుని వాక్యం అనేది ఎప్పుడు ధ్యానం చేయాలి. దేవుడిలోనికి ఇంకా కూడా బలంగా ముందుకు పోవాలని మీరందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, పాపం అనే ఊబిలో పడిపోయి ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి, మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని తప్పించడానికి తండ్రి మీ కుమారుని తండ్రిని ఇచ్చిన గదించారు. తండ్రిని ఇచ్చిన నుండి తండ్రి ఆ మహానుభావుని తండ్రి ఈ లోకానికి పంపించారు. తన రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని కడిగారు తండ్రి. మీరున్నటువంటి రాజ్యానికి తండ్రి పిలిచారు తండ్రి. మీ పిలుపును, ఉన్నతమైనటువంటి మీ పిలుపును తండ్రి అందుకొని తండ్రి మమ్మల్ని మేము తండ్రి పరిశుద్ధపరచుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ కుమారుడు కార్చిన రక్తంలో కడగబడినటువంటి మేము తండ్రి నిత్యము తండ్రి ఇంకా నూతన పరచబడే విధంగా తండ్రి పరిశుద్ధపరచబడే విధంగానే తండ్రి మమ్మల్ని దీవించండి తండ్రి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించండి. మీ నిత్య జీవానికి తండ్రి వారసులుగా చేయండి తండ్రి. మీ బిడ్డలకు తండ్రి మీ మాటలు వినిపించారు, తమ జీవితాల్లో తండ్రి ఫలింపు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. కేవలం విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి వినబడిన ప్రతి మాట మీ మాటని గ్రహించి తండ్రి ఈ భూమి మీద ఉన్న బ్రతుకంతా కూడా తండ్రి మాకు ప్రమాదం ఉందని పొంచి ఆ ప్రమాదంలో నుంచి తండ్రి మమ్మల్ని మేము తప్పించుకోవాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారిని గ్రహించి తండ్రి ఆ మార్గం ద్వారా తండ్రి మిమ్మల్ని చేరేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. ఇంకా తండ్రి మీ మాటలు ఎందరైతే తండ్రి వినకుండా దూరంగా ఉన్నారో వారందరూ కూడా తండ్రి తెలుసుకొని మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంతవరకు కూడా మీరు ముందుండి నడిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు. ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.